నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన రెండు అబద్ధాలు ఒక నిజం ధారావాహిక నుండి మూడో భాగం వినేద్దామండి. కళ్ళు చిట్లించి చూశాడు శశాంక సంజీవంక. ఇతడు ఆ విషయాన్ని ఎందుకంతగా లాగుతున్నాడో అర్థం కానట్టుగా, అత్తయ్య కూతురిగానే ఆ అమ్మాయితో సరదాగా గడిపాను, ప్రేమాదోమ ఏమీ లేవు అన్నాడు చిరాగ్గా. మీ పెళ్ళికి వాళ్ళు వచ్చారా? రాలేదు. ఎందుకనో కారణం తెలీదు, ముభావంగా అన్నాడు శశాంక. కాలేజీలో ఎవరు నిన్న ప్రేమించారా మీరు? అలాంటిది ఉంటే ఈ పెళ్ళికి ఒప్పుకునేవాడినే కాదు. సో మీరు ప్రేమలకు వ్యతిరేక అన్నమాట. గుడ్. పోనీ మీకే అమ్మాయి అయినా ప్రపోజ్ చేసిందా? చేస్తే మాత్రం వాళ్ళకి ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఈర్ష్యతో తమని కాదని సునంద లాంటి అందమైన అమ్మాయిని మీరు భారీగా పొందుతున్నందుకు అన్నాడు సంజు. నేను కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్కి సెక్రటరీగా పనిచేశాను. అప్పుడు ఆడ మగ తేడా లేకుండా చాలామంది స్నేహంగా ఉండేవారు అన్నాడు. అప్పుడే కదా మా బాస్ బంధువు జాయింట్ సెక్రటరీగా చేసి మీకు చాలా దగ్గరైంది. అవును, తను చాలా యాక్టివ్గా ఉంటుంది. త్వరలోనే ఆమె పెళ్ళి అమెరికాలో ఉన్న బావతో జరగబోతోంది. ఆ విషయం మీ బాస్కు తెలిసే ఉండాలి అన్నాడు. నాకు తెలీదు. కాలేజీలో మీరు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారా, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారా అడిగాడు సంజు. ఎలక్షన్ జరిగింది, నేను థంపింగ్ మెజారిటీతో గెలిచాను. అయితే అప్పుడు మీకు చాలామంది శత్రువులు తయారై ఉండాలి. వాళ్ళల్లో ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చునేమో ఆలోచించండి. మీరు ఊహించలేకపోతే మీతో అతి సన్నిహితంగా మెలిగిన ఇద్దరు ముగ్గురు వివరాలు చెప్పండి. ఆ శత్రువుల గురించి నేను ఆరా తీస్తాను అన్నాడు సంజు. ఈ గొడవంతా ఇటుదారి తీస్తుంది అర్థం కానట్టుగా గిలగిలలాడాడు శశాంక. ఈ కేసుతో నా పేరు రచ్చరచ్చ అవుతుందన్నమాట, బాధపడుతున్నట్టుగా అన్నాడు. సాధ్యమైనంత వరకు మీ పేరు ఎక్కడ బయటికి రాకుండా వివరాలు సేకరిస్తాం చెప్పాడు. అప్పటికి రెండో చాయ్ కూడా తాగేశారు ఇద్దరు. శశాంక వద్దంటున్నా వినకుండా సంజునే బిల్లు ఇచ్చాడు. బయటకు వచ్చి వెళ్ళబోతూ ఉండగా, చదువుకునేటప్పుడు కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ ఏ అమ్మాయి ప్రేమనైనా మీరు తిరస్కరించారా? మరోసారి అడిగాడు మాటలు మార్చి అదే విషయాన్ని కావాలని. కాలేజీకి వెళ్ళింది చదువు కోసం, ఉద్యోగం చేస్తుంది సంపాదన కోసం అన్నాడు శశాంక. 4:30 అయింది. సునంద సెల్ మోగటంతో ఎత్తింది. ఇన్స్టెంట్ సొల్యూషన్స్ నుంచి రుక్మిణిని మాట్లాడుతున్నాను, భార్గవ గారు 5 గంటలకల్లా మీ ఇంట్లో ఉంటారు చెప్పింది. వెల్కమ్. సునంద మంచం మీద నుంచి లేచి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుంది. బొట్టు పెట్టుకుని తల పైపైన దూకుంది. నలిగిపోయినట్లున్న చీరను మార్చుకుంది. అప్పటికా సంఘటన జరిగి 24 గంటలు కావటంతో ఆమె మనసును గట్టిపరుచుకుంది. ఇంకెంతసేపు విచారిస్తూ కూర్చుంటుంది? పోనీ సమస్య తీరుతుంది అనుకుంటే ఎంతసేపైనా విచారించవచ్చు. జీవితంలో ఇది తనకు పెద్ద దెబ్బే. గుండె దిటవు చేసుకుని ఎదుర్కోవటమే తన ముందున్న దారి. ఉదయం భార్గవ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అన్నమాట ఆమెకు కొత్త ఊపిరినిచ్చింది. అంతా చెప్పేశాను, ఇంకా చెప్పేదేమీ లేదు అన్నప్పుడు, ఏమీ లేదు కాబట్టే మాట్లాడాలి అన్నాడు. అంటే ఎడారిలో నీళ్లు పుట్టించినట్లుగా శూన్యమైన తన మనసులో నుంచే దారులు వెతుకుతారన్నమాట. మేధావులే అలా ఆలోచించగలిగేది. హాల్లో ఉన్న అమ్మా నాన్నలకు కూడా చెప్పింది. బాబాయ్ ఉన్నాడు, పిన్ని పిల్లలు పక్క వీధిలోనే ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, ఇక్కడ ఉండి చేసేదేమీ లేదన్నట్టుగా. నాన్న బాగా డీలా పట్టడంతో బాబాయి ఆసరాగా అంటిపెట్టుకుని ఉన్నాడు. ఆదిత్య ఉంటే బాగుండు, కానీ ఆ సమయంలో ఆఫీసులో ఉంటాడు. గోడ గడియారం 5 కొడుతూ ఉండగా వాకిట్లో కారు ఆగింది. వచ్చిందెవరో తెలుసు కనుక సునంద లేచి తలుపు కొన్న కర్టెన్ తొలగించుకుని వరండాలోకి వచ్చింది. కారులో నుండి ఆజానబాహుడు దిగాడు. పడుక్కు తగ్గ లావు, సూటు బూటు, కళ్ళకు కూలింగ్ గ్లాసులు. కారు దిగుతూనే నలువైపులా చూశాడు. చుట్టూ ఇళ్ళు. ఆ కాలనీలో దాదాపు అందరి ఇళ్లల్లో పచ్చగా చెట్లు. కాలనీ వాతావరణం బాగుందన్నట్లుగా చూస్తూ గేటు ముందున్న మెట్లెక్కాడు. అతని వెనక్గా సంజు వచ్చాడు. సునంద వరండాల నుంచి ఒడివడిగా మెట్లు దిగి కిందకు వెళ్ళింది. నమస్కారం అండి అంటూ, సునంద ఈ ఇంట్లో మీరెన్నాళ్ళ నుండి ఉంటున్నారు? మాట కూడా ఎంతో మృదువుగా ఉంది. 15 ఏళ్ళయిందండి మా నాన్న ఈ ఇల్లు కట్టించి, అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాము చెప్పింది. మీ నాన్నగారు ఏం చేసేవారు? రైల్వేలో చేసేవారు.
ఇంటికి కాపలాగా గేటు అటు ఇటు ఉన్న కొబ్బరి చెట్లు ఎంతో అందంగా ఉన్నాయి. హైబ్రిడు కదా, కాంపౌండ్ వాళ్ళ పక్కనే ఉన్న వాటి కాయల్ని రాత్రిళ్ళు ఎవరు తెంపుకుపోరా అడిగాడు ఆయన. సునంద నవ్వింది. మిగిలినవే మనవి అంది. గుడ్, దట్ ఈస్ ది స్పిరిట్. నిన్నటి షాక్ నుండి కోలుకున్నావు కాబట్టి నాకు కావలసిన వివరాలు సంపూర్ణంగా ఇవ్వగలుగుతావనే నమ్మకం ఏర్పడింది. తప్పకుండా అంకుల్. డిటెక్టివ్ భార్గవ అంటే పెద్ద పెద్ద మీసాలు, నెత్తిన టోపీతో లాంగ్ కోటు వేసుకుని కటువు మాటలతో ఉంటాడేమోనని ఊహించుకున్న ఆమె చాలా సౌమ్యంగా సరదాగా మాట్లాడుతున్న అతన్ని చూస్తూనే చనువు తీసుకుని అంకుల్ అంది మొదటి పరిచయంలోనే. ముగ్గురు లోపలికి వెళ్ళగానే సునంద తల్లిదండ్రులు హరిబాబు లేచి నిలబడి ఆహ్వానించారు. మ్యారేజ్ బ్యూరో వారు తరచూ జరిపే మీటింగ్లోనైనా శశాంక కుటుంబంతో మీకు పరిచయమైంది అడిగాడు భార్గవ. అవునండి. ఆ రోజు అమ్మాయిని తీసుకువెళ్ళారా? తీసుకువెళ్ళామండి. శశాంక కూడా వచ్చాడా? ఆ రోజు రాలేదండి. మన సాంప్రదాయాలు ఎలా పాడైపోతున్నాయో గమనించారా? ఈ రోజుల్లో అలాంటి మేళాలు అవసరం అవ్వచ్చు, కానీ వాటికి అమ్మాయిలే వస్తున్నారు, కానీ అబ్బాయిలు అంతగా రావటం లేదనేది నిజం అన్నాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. దానికి కారణం ఏమిటంటారు? వాళ్ళ అహం. లేకపోతే జరిగిన దానికి అమ్మాయినే బాధ్యురాలిని చేస్తూ అర్ధాంతరంగా మధ్యలో వెళ్ళిపోరు. దానికి బీజం ఎవరైనా వేసుండొచ్చు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్ళ తాలూకు వాళ్ళు కానీ. దారిన పోయేవారెవరో సరదాకి ఇలాంటి పని చెయ్యడు. చిక్కుముడి వీడేంతవరకు ఇరువైపుల వారు అనుమానితులే అన్నాడు. సునంద తృప్తిగా చూసింది ఆయన వంక. మీరు ఉద్యోగరీత్యా ఏ ఏ ఊళ్ళలో తిరిగారు? పరబ్రహ్మం వైపు చూస్తూ అడిగాడు భార్గవ్. వాళ్ళెవరికి తెలీదు, సంజు చేతిలోని సెల్లో అంతా రికార్డ్ అవుతోందని. విజయవాడ నుండి విశాఖపట్నం వరకు చాలా ఊళ్ళల్లో చేశానండి. రిటైర్ అయిన తర్వాత మా తమ్ముడు ఉండటంతో ఇక్కడికి వచ్చాను. ఇంతకుముందే వాడితో పాటు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను చెప్పాడు ఆయన. హైదరాబాద్లో ఇంకా ఎవరైనా బంధువులు ఉన్నారా? ఉన్నారండి, చాలామంది. నా వైపు, నా భార్య వైపు కూడా. మీ స్వగ్రామం? గుంటూరు జిల్లాలోని మంగళగిరి దగ్గరలో ఉన్న ఒక గ్రామం. ఆ ఊరితో ఇప్పటికీ సంబంధాలున్నాయా? నేను మా తమ్ముడు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు అక్కడున్న పొలాలను ఇంటిని అమ్మేశాము అన్నాడాయన. ఇప్పుడు అక్కడ ఆస్తుల్ని ఉంచుకున్నట్లయితే కోటీశ్వర్లు అయి ఉండేవాళ్ళు. మీ వాళ్ళు ఎవరైనా ఇంకా ఉన్నారా అక్కడ? మా పెదనాన్నగారి పిల్లలు ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. మామిడి తోట ఉంది. ఆ పైన మా ఇద్దరు మేనమావులు అక్కడే ఉంటారు చెప్పాడు పరబ్రహ్మం. ఇంతమంది బంధువర్గం ఇక్కడ ఈ ఊళ్ళోనూ, అంతేకాకుండా ఇంకా చాలా చోట్ల కూడా ఉండి ఉండొచ్చు కదా. అంతమందితో మీకు సరితూగా సంబంధమే దొరకలేదా? గుడుగుడు గుంజల్లాగా ఎంతసేపు అయిన వాళ్ళనే కలుపుకుంటూ ఉండేదానికంటే బయట సంబంధానికి వెళ్తే బంధువర్గం పెరుగుతుందనే ఆలోచనతో ఆ పని చేశాము. మా అమ్మాయి బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తుంది కనుక పెళ్ళి పెద్ద సమస్య కాదనుకున్నాం అన్నాడు హరిబాబు. మీ వాళ్ళల్లో ఎవరూ మీ అమ్మాయిని కోడలుగా చేసుకుంటామని రాలేదా? రాలేదు, మేము అడిగితే ఒప్పుకునే వాళ్ళేమో తెలియదు అన్నాడు పరబ్రహ్మం. భార్గవ నవ్వాడు. మీరు ఉత్సాహం చూపించకపోవటానికి కారణం మీ అమ్మాయి చదువు సంపాదన. గతంలోలా లేదు ఇప్పుడు. పూర్వకాలంలో బయట సంబంధాలకు వెళ్ళినా అటు ఏడు తారాలను ఇటు ఏడు తారాలను చూసేవారు. ఇప్పుడు అది ఏమీ లేదు. అబ్బాయి సంపాదనే ముఖ్యం. అమెరికాలో పనిచేస్తున్నాడంటే అది చూడకుండా ఎగిరిగంతేయటమే. డాలర్లే అమ్మాయికి ఇంద్రభోగాలను అందిస్తాయనే నమ్మకం. చిన్నగా నవ్వాడు భార్గవ. శశాంకకు కట్నం ఎంత ఇచ్చారు? కట్నం వద్దన్నారండి. అత్తగారికి ఆడబిడ్డకు చెరొక 50,000 లాంఛనంగా మేమే ఇచ్చాము. వాళ్ళు అడిగింది ఘనంగా పెళ్లి చేయమనే. అయితే మీ బంధువుల నుంచి వచ్చిన ఏ సంబంధాన్ని నిరాకరించలేదంటారు? అవునండి. మీ అమ్మాయి సంసారాన్ని ఇబ్బందుల్లో పడేయాలన్నంత కోపం మీ వాళ్ళల్లో ఎవరికీ లేదన్న మాటే కదా? అలాంటి అవకాశం లేదండి. ఓకే, సునందతో ఒంటరిగా మాట్లాడతాను అన్నాడు భార్గవ్. తప్పకుండా అంటూనే వాళ్ళు ముగ్గురూ లేచి నిలబడ్డారు లోపలికి వెళ్లేందుకు. కాఫీ తీసుకుంటారా టీనా? హరిబాబు అడిగాడు. నేనేమీ తాగనండి, కూల్ డ్రింక్ కూడా. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ ఉంటే 3 గ్లాసులతో ఇక్కడ పెట్టండి. గాజు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చి సునంద తల్లి వాళ్ళ ముందున్న టీపై మీద పెట్టి వెళ్ళిపోయింది. నువ్వెక్కడ చదివావు? హైదరాబాద్లోనే అంటూ కాలేజీ పేరు చెప్పింది సునంద. నీకు ఎవరి మీద నేను అనుమానం ఉందా? నీతో చదువుకున్న వాళ్ళ మీద కానీ, మీ బంధువుల మీద కానీ? లేదండి. మీది కో ఎడ్యుకేషన్ కాలేజీనే కదా? అవునండి.
ప్రేమిస్తున్నానంటూ వెంటపడటం, ప్రేమలేఖలు రాయటం వంటివి ఎవరూ చేయలేదా? ఎవరికి అంత చనువివ్వలేదు. అబ్బాయిలే కాదు, ఆడపిల్లలు నన్ను ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు అంది. అంటే కాలేజీలోని రక్షణను నువ్వే ఏర్పరచుకున్నావన్నమాట, గుడ్ అన్నాడు. మాట్లాడలేదు సునంద. ఓకే, చదువుకున్న రోజుల్లో శత్రువులు ఎవరూ లేరు. అలాంటిది ఏమైనా గుర్తుకొస్తే సంజుకి వెంటనే చెప్పు. ఉద్యోగంలో నీ జీతం ఎంత? 6 lakh ప్యాకేజ్ చెప్పింది. ఆఫీసులో చనువుగా ఉండేందుకు ఎవరైనా ప్రయత్నించారా? అందము, జీతము ఆకర్షణీయంగా ఉన్నప్పుడు ఈ రోజుల్లో అది సహజంగా జరుగుతున్నదే అన్నాడు. కాలేజీలో లానే ఆఫీసులోనే ఎవరిని దగ్గరకు రానివ్వలేదు. మంచి పనే. చదువుకునేటప్పుడు ఇప్పుడు నువ్వు ఎంత ఫైర్ బ్రాండ్ అయినా నచ్చిన వాళ్ళు ఒకరిద్దరైనా ఉంటారు కదా, వాళ్ళ వివరాలు చెప్పు. బైదిపై నిన్నెప్పుడైనా ఏ విషయంలోనైనా ఎవరైనా అతిగా మెచ్చుకోవటం కానీ బెదిరించడం కానీ జరిగిందా? అడిగాడు భార్గవ. లేదండి. నీకు నీ శత్రువులు ఎవరో తెలియకపోవచ్చు, నీ స్నేహితులకు తెలియచ్చు. ఆ కోణం కూడా చూసేందుకే మీ అత్యంత ఆత్మీయుల వివరాలు అడుగుతోంది. నిన్న జరిగిన సంఘటన మీ మీద కానీ శశాంక మీద కానీ కోపంతోనో కసితోనో ఎవరైనా చేసుండొచ్చుగా. ఆమె కొద్ది క్షణాల పాటు మౌనంగా ఆలోచిస్తున్నట్లుగా ఉండి ముగ్గురు స్నేహితురాళ్ల పేర్లు చెప్పింది. ముఖ్యంగా తరుణి నాకందరికన్నా ఆత్మీయురాలు అని చెప్పింది. తను ఎవరమ్మాయి? వాళ్ళ నాన్న జంట నగరాల్లో పేరున్న లాయర్ ముకుందరావు గారు. ఓ, ఐసీ, ఆయన నాకు తెలుసు, చాలా మంచివాడు, నిజాయితీపరుడు అన్నాడు భార్గవ్. మిగతా ఇద్దరు ఎవరు? ఆ వివరాలు చెప్పింది. కొద్ది క్షణాలు ఆలోచిస్తున్నట్లుగా ఆగి, నిజానిజాలు తెలిసినా ఇక నేను శశాంక్ ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదు అంకుల్ అంది తాలెత్తి భార్గవ్నే చూస్తూ. త్వర త్వరగా తను అప్పటికే నిర్ణయం తీసేసుకున్నట్టుగా. ఎందుకని? రెప్పలు ఆర్పకుండా ఆమెనే చూస్తూ అడిగాడు. మామగారు అనుకుంటున్న ఆయన, తన కొడుకుకు భార్యననే ఇంగితమైనా లేకుండా నన్ను చాలా హీనంగా చూశారు, నా గురించి నీచంగా మాట్లాడారు. ఆయన ఎలాంటి వాడైతేనే నువ్వు సంసారం చేయబోయేది ఆయన కొడుకుతో అనునయిస్తున్నట్టుగా అన్నాడు భార్గవ్. శశాంక గురించి పూర్తి వివరాలు తెలుసుకుని అతడు ఎలాంటి వాడో నేను చెప్పేంతవరకు నువ్వే నిర్ణయమో తీసుకోవద్దు అన్నాడు. సునంద తల వంచుకుంది. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నీ సమాధానాల మీద ఈ కేసు పురోగతి ఆధారపడి ఉంటుంది. పెళ్లికి ముందు శశాంక నువ్వు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నావు. ఫోన్లోనేనా బయట కలిశారా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తన బలవంతంతో ఒకరోజు లుంబిని పార్కుకు వెళ్ళాను, ఒక సినిమాకు కూడా వెళ్ళాను, తర్వాత తన పెళ్లి బట్టల సెలక్షన్కు వెళ్ళాను అంది. బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరూ రాలేదా? శశాంక రమ్మన్నట్టున్నాడు, అనూహ్య వచ్చింది, అది ఒక కండిషన్తో. ఏమిటది? త్వరలో జరగబోతున్న తన పెళ్లి షాపింగ్లో మేమిద్దరం ఉండాలని అంది. మీతో పాటు ఆమె లుంబిని పార్కు కానీ సినిమాకు కానీ రాలేదా? రాలేదు. ఫైన్. నీతో ఒంటరిగా తిరిగినప్పుడు శశాంక ప్రవర్తన ఎలా ఉంది? నీకు దగ్గర అవ్వటానికి చొరవ తీసుకోలేదా? ఆమె ఒక్క క్షణం గతం గుర్తుకు తెచ్చుకుంటున్నట్టుగా ఆగింది. లేదు, అలాంటిదేమీ లేదు. అతడు ఒకవేళ ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని కాసేపు సరదాగా గడుపుదామంటే అంగీకరించేదానివా? సూటిగా అడిగాడు. ఆ ప్రశ్నకు సునంద ముఖం ఎర్రగా కందినట్టయింది. అంగీకరించేదాన్ని కాదు, అతనికి కోపం వచ్చినా సరే అంత సూటిగాను సమాధానం చెప్పింది. ఫైన్, ఐ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం అన్నాడు నవ్వుతూ. థ్యాంక్ యూ అంది. అతడి ప్రశ్న ఇంకా ఆమె చెవుల్లో హోరుమంటూ ఇబ్బంది పెడుతోంది. ఎంత సమయం పట్టొచ్చు అంకుల్? మేం ఫీజు ఎంత ఇవ్వాలో చెప్పనే లేదు అడిగింది. 30 రోజులు దాటకపోవచ్చు. ఈ కేసు అప్పు చెప్పింది అనూహ్య. తను నా బంధువు, అంత మాత్రాన ఉచితంగా చేస్తానని కాదు. దీనికి సంబంధించి నేను కానీ నా అసిస్టెంట్లు కానీ వేరే ఊళ్ళకు వెళ్లాల్సిన అవసరం లేకుంటే ఫీజు అంత ఎక్కువ ఉండదు అన్నాడు. పర్వాలేదండి, నేను ఇందులో నుంచి నిష్కళంకంగా బయటపడి తలెత్తుకు తిరగాలనేదే నా కోరిక. బైదిపై ఆ గుండులింగం సంగతి ఏం చేశారు? వాళ్ళు జరిగిన దాన్ని ప్రచురించకుండా ఉండరు. అయితే మీ పేర్లు రాకుండా మార్చిన పేర్లతో రాస్తారు. అసలు రాయకుండా ఆపలేం, ఆ స్వేచ్ఛ వాళ్ళకుంది. ఈ విషయం వాళ్ళకెలా తెలిసింది? ఇలాంటివి తెలుసుకోవటమే వాళ్ళ పని. నేను ఈ కేసు గురించి ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచించి ఓ నిర్ణయానికి వస్తాను. ఇంకేమైనా వివరాలు కావాలి అంటే సంజు నీకు ఫోన్ చేస్తాడు. ఈలోగా నువ్వు ఈ సంబంధం మీ దృష్టికి వచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనలు ఎన్ని జాగ్రత్తగా గుర్తు తెచ్చుకుని ఏమైనా ప్రత్యేకతలుంటే అవి ఎంత చిన్నవైనా సరే వెంటనే ఫోన్ చేసి చెప్పు. మా నెంబర్లు రాసుకో.
చిన్న చిన్న విషయాల వల్ల కూడా నిజాలు బయటపడే అవకాశం ఉందా అడిగింది. హత్యా ప్రదేశంలో కాల్చి పడేసిన అగ్గిపుల్ల కూడా హంతకుణ్ణి పట్టించిన సంఘటనలు ఉన్నాయి, సమాధానమిచ్చాడు భార్గవ్. భార్గవ్ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. సంజు ఆయన పక్కన కూర్చున్నాడు. కారు వాళ్ళ ఆఫీస్ వైపుకు దూసుకుపోతోంది. నా ఉద్దేశ్యం శశాంకకు సునందకు ఈ పసిపిల్ల ఎవరో తెలిసినా బయటపడరు. అందున ఇంత గొడవైన తర్వాత మనం దారి మార్చి జంట నగరాల్లో ఎవరి పిల్లైనా తప్పిపోయిందేమో తెలుసుకోవటం ఇంతకంటే తేలిక అనుకుంటాను అన్నాడు సంజు. ఇష్టపూర్వకంగానే ఆ పిల్లని ఎవరైనా ఇచ్చుంటే రోడ్డు మీదకే దృష్టి సారించి అన్నాడు భార్గవ్. సంజు మాట్లాడలేకపోయాడు. అది నిజమే, అప్పుడు వాళ్ళు బయటికి రారు. విక్రమ్ ఆ పాప ఫోటోతో సహా రేపు పేపర్లో ప్రకటనిస్తున్నాడు, అయినా ఫలితం ఉండకపోవచ్చు అన్నాడు భార్గవ్. బాసు వంక నిశితంగా చూశాడు సంజు. సంజు, నిన్నటి దంచు దినపత్రిక చదివావా? చదవకపోతే రుక్మిణి దగ్గర ఉంది, తీసుకొని చదువు. దాంట్లో ఏముంటుంది బాస్? అంతా ట్రాష్, పేరే చెత్తగా ఉంది. అది చాలా అర్థవంతమైన పేరు. ఒడ్లు దంచితేనే మనం తినే బియ్యం వస్తాయని గుర్తుంచుకో. ఎవరి దొడ్లోనో పిల్లి నాలుగు ఎలుక పిల్లల్ని పెట్టిందనో, ఎక్కడో మల్లె చెట్టుకు మందార పువ్వు పూసిందనో లాంటి వార్తలే ఉంటాయి దాంట్లో. ఊకదంపుడు కబుర్లతో పాఠకులను పిచ్చివాళ్ళను చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేయటమే వాళ్ళ పని అన్నాడు. సంజు, నీకు లోకజ్ఞానం పెరగాల్సిన అవసరం ఎంత ఉంది. మన శాస్త్రజ్ఞులు చెత్త నుండి విద్యుత్తును పొందొచ్చని కనిపెట్టలేదా అన్నాడు. అంటే ఆ పేపర్లో తమకు కావలసిన విషయం ఏదో ఉన్నదన్నమాట. సంజు ఆఫీస్కి వెళ్తూనే రుక్మిణి దగ్గర ఆగి, ఈరోజు దంచు పత్రిక కావాలి అన్నాడు. ఏం, మన పెళ్లి విషయం ఏమైనా రాశారా దాంట్లో? కొంటిగా అడిగింది. ఏమో మరి, రుక్మిణి దగ్గర ఆ పేపర్ ఉంటుంది, తీసుకుని చదువు అన్నాడు బాసు. నవ్వుకుంటూ డెస్క్లో అది తీసి ఇవ్వగానే, ఎన్నో పేజీ చూడమంటావు అడిగాడు. బాస్ చెప్పలేదా? పెళ్ళి కాబోతున్న నన్ను ఇంకా చిన్నపిల్లాడే అనుకుంటారు కాబోలు బాస్. ఏది పూర్తిగా చెప్పడు. నాలుగో పేజీలో మూడో కాలం. ఉలిక్కి పడ్డట్టుగా తల వెనక్కి తిప్పాడు సంజు. అతడు రుక్మిణితో మాట్లాడుతున్న మైకంలో గదిలోకి వెళ్ళిన బాసు తిరిగి ఎప్పుడు బయటకు వచ్చాడో గమనించనే లేదు. అప్పటికీ రుక్మిణి కళ్ళు ఎగరేస్తూ సైగలు చేస్తూనే ఉంది. అన్నీ పూర్తిగా చెప్తే ఎప్పటికీ నువ్వు నా అసిస్టెంట్గానే మిగిలిపోతావు. ఆయన పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళి కారు ఎక్కేశాడు. ఆయన చేతిలో ఒక నీలం రంగు ఫైల్ ఉంది. నోరు జారినందుకు తల కొట్టుకుంటూ దంచు నాలుగో పేజీ తెరిచి మూడో కాలం మీద దృష్టి సారించాడు. గత నెలలో హత్యకు గురైన సేట్ రామ్లాల్ భార్య తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించింది. చెత్, వీళ్లకింతకు మించిన వార్తలు దొరకవా అంటూ అందులో ఉన్న వార్తను చదవసాగాడు. ఆమె కోరుకున్నట్లుగా హంతకుడు తన భర్తను చంపినందుకు కృతజ్ఞతగా తలనీలాలిచ్చి మొక్కు తీర్చుకుందా అనే ప్రశ్నతో మొదలుపెట్టి ఆమె అలా చేయటాన్ని హత్యకు లింకు పెట్టేస్తూ ఏదేదో రాశారు. వాటిల్లో నిజమెంతో దేవుడికే ఎరుక. ప్రస్తుతం ఆ హత్య కేసు ఛేదించమని ఆమె తమను కోరింది. దాన్ని విసిరి రుక్మిణి ముందు పడేస్తూ, ఇవాళ పేపర్ వచ్చిందా? ఆ చెత్తకి ఇంకేం మురికి పూశారో చూద్దాం అన్నాడు చికాగ్గా. సరిగ్గా అదే సమయంలో నగరంలోని అన్ని కోడళ్లలోనూ వార్తాపత్రికలు అమ్మే పిల్లలు దంచు అమ్ముతున్నారు పెద్దగా కేకలు వేసుకుంటూ. చిత్రాతి చిత్రం పెళ్లిలో కొత్త జంటకు మూడు నెలల పాపను కానుకగా ఇచ్చిన ఆగంతకురాలు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరిగిన అద్భుతం. పూర్తి వివరాల కోసం దంచు కొనండి, దంచు చదవండి. వాళ్ల చేతుల్లోని పేపర్లు నిమిష నిమిషానికి తరిగిపోతున్నాయి. ఆఫీస్ బాయ్ ఆ పేపర్ కొనుక్కొచ్చి రుక్మిణికిస్తే ఆ వార్తను చదివి సంజుని పిలిచి చూపించింది. నిన్న నువ్వేగా ఆ మ్యారేజ్ హాల్కి వెళ్ళి విచారించింది? అవును, రాత్రి ఓ ఆలోచన వచ్చింది. ఆ పాప చాలా బాగుందన్నావు, మనం పెంచుకుంటే అంది. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఏ జ్యోతిష్కుడైనా చెప్పాడా లేక మీ డాక్టర్ ఫ్రెండ్ అందా అడిగాడు. జ్యోతిష్కుడేమో 10 మంది పుడతారని చెప్పాడు, మా ఫ్రెండేమో 2 పుట్టగానే ఆపరేషన్ చేస్తానంటోంది. ఆ పేపర్ తీసుకుని తన సీటు దగ్గరికి వెళ్ళి కూర్చుని చదవటం మొదలుపెట్టాడు. మొదటి పేజీలోనే ఉంది ఆ వార్త. నిన్న ఉదయాన నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో విశాలి వైభవుల పెళ్లి ఎందరో అతిథుల నడుమ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం భోజనాలు చేసి అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ఓ అమ్మాయి 3 నెలల పసిపాపను తీసుకొచ్చి పెళ్లి కూతురు చేతిలో పెడుతూ, మా అమ్మ మీకు పెళ్లి కానుకగా ఇవ్వమన్నది అంటూ చెప్పి పరిగెత్తుకుపోయింది. దాంతో అక్కడ కూర్చున్న అందరూ అవాక్కయ్యారు. ఆ పైన పెద్ద గోలయింది, అరుపులు కేకలు. ఆ పసిపాపను తెచ్చిన అమ్మాయి కానీ ఆమె తల్లి అని చెప్పిన ఆ స్త్రీ కానీ ఎక్కడా కనపడలేదు.
వధూవరుల తరపు ముఖ్యులు ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవటం మొదలుపెట్టారు. ఆ పాప పెళ్లికూతురికి ఇంతకు ముందే పుట్టిన పిల్లయి ఉంటుంది అని మగపెళ్లివారు, కాదు పెళ్లికొడుకు వలన ఏ స్త్రీకో పుట్టిన పిల్లే అని అమ్మాయి వైపు వాళ్ళు దుమ్మెత్తి పోసుకున్నారు. ఈలోగా హాలు మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వాళ్ల శైలిలో వాళ్ళు ఆరాలు తీసి కేసు తేలిందాక ఆ పసిపిల్లను శిశువిహార్లో ఉంచుతామని తీసుకువెళ్ళిపోయారు. ఆ పసిపాప ఎవరో తెలుసుకునేందుకు నగరంలోనే ప్రముఖ డిటెక్టివ్ భార్గవ్ అంగీకరించినట్లు ఈ పేపర్ ముద్రణకు వెళ్లే సమయానికి మాకు అందిన వార్త. పెళ్లికొడుకు వాళ్ళు ఈ విషయం తేలేంతవరకు అమ్మాయిని కోడలుగా ఒప్పుకోమంటూ హాలు నుండి వెళ్ళిపోయారు. అమ్మాయి వైపు వారి దుఃఖం చూస్తూ ఉంటే అక్కడున్న వారి గుండెలు తరుక్కుపోయాయి. ఇది చాలా అరుదైన సంఘటన కనుక ఎప్పటికప్పుడు తాజా అంశాలను సేకరించి పూర్తి వివరాలను మా పాఠకులకు అందించాలని పత్రిక సంపాదక వర్గం నిర్ణయించింది. ఆ బాధ్యతను సీనియర్ వి లేఖరికి ప్రత్యేకంగా అప్పగించింది. నేడే మీ కాపీని రిజర్వ్ చేసుకోండి. చదవటం ముగియగానే సంజు పేపర్ని మడిచి టేబుల్ మీద పడేశాడు. ఎవడి గోలవాడిది అనుకున్నాడు. ఉదయాన్నే శశాంక సునందకు కాల్ చేశాడు. అవమానకర సంఘటనతో డీలా పడిన ఆమెకు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. సెల్ రింగ్ అవుతూ ఉండటంతో చేతిలోకి తీసుకుని బద్ధకంగా చూసింది. శశాంక ఎందుకు చేశాడో అర్థం కానట్లు కాస్తంత అసహనానికి గురైంది. నిశ్చయితాంబూలాలు పుచ్చుకున్న తర్వాత లుంబినీ పార్కుకు రమ్మంటే అయిష్టంగానే వెళ్ళింది. బయట తిరగటం అనేది మూడు ముళ్ళు పడ్డ తర్వాత అయితేనే స్వేచ్ఛగాను సరదాగాను ఉంటుందనేది తన అభిప్రాయం. అయినా అతని బలవంతంతో తప్పలేదు. చదువుకుంది, ఉద్యోగం చేస్తోంది కనుక నిక్కచ్చిగా రాను అనలేకపోయింది. కొత్త అయినా మనసు విప్పి ఉల్లాసంగా మాట్లాడింది. అతని మాటల్లోనూ నిజాయితీ ఉందని నమ్మింది. అలాంటిది ఫంక్షన్ హాల్లో వాళ్ల నాన్న తన గురించి ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు అతను వ్యతిరేకించలేదు, తనకు అండగా నిలబడలేదు. అది తనను ఎంతగానో బాధించింది. తనవాడు అనుకున్న వ్యక్తి జీవితాంతం కలిసి ఉండాల్సిన వాడు, తనవాడిలా వ్యవహరించకపోవటం ఆమెకు మనస్తాపాన్ని కలిగించింది. ఇప్పుడు ఫోన్ చేసింది ఎందుకు? సారీ చెప్పటానికా? చెప్పండి అంది ముభావంగా. మనం ఇవాళ బయట ఎక్కడైనా కలవగలుగుతావా? అవసరమా? నీతో మాట్లాడాలని ఉంది సునంద. ఇంకా మాట్లాడాల్సిందే ఉంది? మీ నాన్నగారు అన్ని మాటలు అంటున్నా నన్ను బలపరచని మీరు ఇప్పుడు కొత్తగా చెప్పేదే ఉంది? క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనసులోని బాధను వెళ్ళగక్కేసింది. సునంద, అవునండి, మనం పెళ్లి చేసుకున్నది ఎందుకు? దగ్గరయ్యేటందుకు, ఆత్మీయంగా ఉండేటందుకు, ఒకరికొకరం అండగా నిలిచేందుకు, కష్టాల్లో ఆదుకునేందుకు ఆవేశంగా అంది. శశాంక ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ అపార్థాలను తొలగించుకునేందుకే మనం కలుద్దామంటోంది, ఎలాగో నూరు పెగల్చుకుని అన్నాడు. పోలీసులు వచ్చారు. మీ స్నేహితురాలు ఏర్పాటు చేసిన డిటెక్టివ్ రంగంలోకి దిగాడు. నిజానిజాలు బయటికి రానివ్వండి. విరిగిన మనసులను వారి పరిశోధన ఫలితం అతకగలుగుతుందో లేదో తెలియదు, కానీ నాకైతే అలాంటి అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయనిపిస్తోంది అంది. వద్దొద్దు సునంద, త్వరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అన్నాడు. నా మనసు చాలా సున్నితం, బాగా గాయపడింది, ఛిద్రమైంది, నెత్తిటిలో తడిసి ముద్దయింది. తిరిగి అంత త్వరగా స్వస్థత చేకూరుతుందనుకోవటం కష్టమే అవ్వచ్చు. సునంద, నీ మనసు అల్లకల్లోలంగా ఉంది, తర్వాత మాట్లాడతాను. ఆమెను అనునయించటం ఆ క్షణాన తన వల్ల కాదన్నట్టుగా ఫోన్ పెట్టేశాడు. సునంద కళ్ళు మూసుకుంది. ఆలోచనలు ఎక్కడెక్కడికో పరిగెత్తసాగాయి. తామిద్దరూ లుంబినీ పార్కులో కలుసుకున్న క్షణాలు కళ్ళల్లో మెదిలాయి. ఆ సాయంకాలం పేవ్మెంట్ మీద తన కోసం ఎదురు చూస్తూ నిల్చున్న అతను కారులో నుండి కాలు కింద పెడుతున్న తనకు చెయ్యి అందవబోయాడు. థ్యాంక్స్ అని చెయ్యి చాచకుండా చిన్నగా నవ్వి ఊరుకుంది. మనసులో బెరుకుగానే ఉంది. కాబోయే భర్తను బయట మొదటిసారిగా కలుసుకోవటంలోని ఉత్సాహానికి విడియం కత్తెరలు వేస్తోంది. తను క్యాబ్కు డబ్బులు ఇవ్వటానికి వ్యానిటీ తెరుస్తూ ఉండగా అతడు గబగబా పర్సు తీసి నువ్వుండు నేనిస్తాను అన్నాడు. దాంట్లో వచ్చింది నేను అంది మొహమాటంగా. నువ్వు నా ఆరో ప్రాణానివి. తన చెయ్యి తోసేస్తూ డబ్బు తనే ఇచ్చాడు. ఏమీ మాట్లాడలేకపోయింది. లోపలికి వెళ్దామా? టిక్కెట్ తీసుకోవద్దు? తీసుకున్నాగా? తన మాటలు వింటూ ఉంటే నేను పక్కన ఉండగా నువ్వు ఇలాంటి చిన్న చిన్న వాటిని గురించి ఆలోచించకూడదు అన్నట్లే అనిపించగా కాస్తంత టీవీగా తాలెత్తింది, గర్వంగా చూసింది. లోపలికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్తున్నానని చెప్పొచ్చావు అడిగాడు. మీరు రమ్మన్నారని చెప్పాను అతన్నే చూస్తూ అంది.
ఇందులో అబద్ధమాడాల్సిన అవసరం ఏమున్నది అన్నట్టుగా. థ్యాంక్స్, అసలు నేను అంకుల్కే ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను, కానీ ఇది చాలా చిన్న విషయం. నిశ్చితార్థం అయిపోయిందంటే సగం పెళ్ళైపోయినట్టే అన్నాడు నవ్వి. మీరు నన్ను చేదస్తురాలని అనుకున్నా సరే నాకు ఇలాంటివి నచ్చవు. పెళ్ళైన మరుక్షణం మనస్ఫూర్తిగానూ ఆనందంగానూ మీ కోరిక అంగీకరించి ఉండేదాన్ని అని తన మనసులోని మాట చెప్పింది. ఇలాంటివి ఇప్పుడెవరూ పట్టించుకోరు, సంజయ్ చేయిస్తున్నట్టుగా అన్నాడు. కావచ్చు, కానీ ఎవరి నోటి నుంచి అయినా చిన్న కుంటి కోత వచ్చినా గిలగల్లాడే మనస్తత్వం నాది. ఇద్దరూ వెళ్ళి పోక చెట్ల కిందగా కూర్చున్నారు. చుట్టూ జంటలు జంటలుగా తిరుగుతున్న ఆడామగలను చూస్తూ కొంత తేలిక పడింది. పిల్లలు లాన్లో పరిగెడుతూ ఆడుకుంటున్నారు, వాళ్ల వెనక కొందరు పెద్దలు కూడా పరిగెడుతున్నారు. సునంద, నిన్ను మొదటిసారిగా చూసింది పెళ్లి చూపుల్లోనే. మనం ఏకాంతంగా 10 నిమిషాలు మాట్లాడుకుంది కూడా అప్పుడే. తాంబూలాలు పుచ్చుకునే వరకు నిన్ను మళ్లీ చూడాలనే కోరికను ఒగ్గబట్టుకున్నాను. పెళ్లి చూపుల తర్వాత ఇరువైపులా పచ్చజెండాలు ఊపటంతో పాస్పోర్టు లభించినట్లుగా సంతోషించాను. నిశ్చితార్థంతో వీసా కూడా దొరికిందనే సంతోషంతో మనం ఒంటరిగా కలవాలని ఆరాటపడ్డాను అన్నాడు సునందను మెరుస్తున్న కళ్ళతో చూస్తూ. దాని ఫలితమే ఇది. నిశ్చితార్థంతో పాస్పోర్టు మాత్రమే లభించింది శశాంక్ గారు. మీరు నా మెడలో 3 ముళ్ళు వేసినప్పుడే వీసా దొరికేది అంది ఓరగా అతని వంకే మురిపంగా చూస్తూ. నీ మాటలతో నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నావు. నువ్వు ఈ చీరలో నా కళ్ళల్లో సప్తవర్ణాల వెలుగులు నింపుతున్నావు. నీ ఒత్తైన పెద్ద జడలో 4 మూరల మల్లెలుంటే ఇంకెంత బాగుండేదో అనిపిస్తోంది అన్నాడు. అతడి మాటలకు తన ముఖం సిగ్గుతో ఎర్రబడింది. మన ఇంట్లో అన్ని కుండీల్లోనూ మల్లె మొక్కలే పెడతానులేండి, ముసిముసిగా నవ్వుతూ అంది. మీ హాబీలు అడిగాడు. మనిద్దరం సరదాగా గడపటం, అది భవిష్యత్తులో నా ఉద్దేశం. ఇంతవరకు మీతో జీవితాన్ని ఊహించుకోవటం, అది పెళ్లి చూపుల నుంచి ఇప్పటి వరకు. అంతకుముందు మనసంతా చదువు మీద లగ్నం చేయటం, అది జీవితంలో ఒక భాగం. హాబీ సంగతి అడుగుతున్నాను, అతడు కాస్త ముందుకు వంగి అడిగాడు. ఖాళీ సమయంలో అమ్మతో కలిసి వంట చేయటం చెప్పింది. అతడు పకపకా నవ్వాడు. నిన్ను అందుకోవటానికి నేను చాలా కష్టపడాలి అన్నాడు. పెళ్ళి జీవితాన్నే మార్చేస్తుంది, గతానికి తెరపడి భవిష్యత్తుకు కొత్తదారి ఏర్పరుస్తుంది. అందులోని ఆనందాల గురించే ఆలోచిద్దాం. భార్యాభర్తలు ఉద్యోగస్తులైనప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకోవటం కూడా హాబీ కిందే వస్తుంది. అది మన మధ్యకు మరొకరు రానంత వరకు. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆమె చెంపలు కెంపులయ్యాయి. ఇంకా హాబీలే ఉంటాయి? నేను పిల్లలను సాకటం, తమరు ఇంటికి కావలసిన సరుకులు మోయటం, అవి హాబీలు కావా? నవ్వు బెగబట్టుకునంది. పిల్లలు పుట్టే వరకు మన ఇంటికి సరుకులు అక్కర్లేదా? అయినా అదో సమస్య కాదులే, సరుకులు మా నాన్న తెస్తారు, మనమున్న మనవరాలనో మా అమ్మ పెంచుతుంది అన్నాడు. వాళ్లకు మనం విశ్రాంతి ఇవ్వద్దా? కావలసినవివో మనమే కలిసి వెళ్ళి తెచ్చుకోవటంలో ఆనందం ఉంది అంది మెరిసే కళ్ళతో అతన్నే చూస్తూ. ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం, కానీ ఐస్ క్రీములు తెస్తాం, ముందు తింటూ ఉంటే ఇంకా మంచి మంచి ఆలోచనలు వస్తాయి అన్నాడు లేచి నిలబడుతూ. నేను వస్తున్నా అంది ఆ 6 గంటలోనే ఎంతో చను వచ్చేసినట్టుగా. దేవుడు ఎంత చెలిపివాడు. అతను రమ్మని ఫోన్ చేసినప్పుడు అలా వెళ్ళటం ఇబ్బందిగా ఉంటుంది రానని నిక్కచ్చిగా చెప్పింది. బలవంతం చేసినప్పుడు నసిగింది. నీ ముందు కూర్చుని నిన్ను చూస్తూ మాట్లాడాలని ఉంది అంటూ అతను కొంటిగా అన్నప్పుడు కాదనలేకపోయింది. అలాగే క్యాంపు దిగగానే ఎదురొచ్చి చేయి చాపినప్పుడు గుండె గుబగుబలాడింది. లోపలికి వెళ్లేందుకు టిక్కెట్లు అప్పటికే తీసుకున్నాను అన్నప్పుడు తనకిక ప్రతి దాంట్లోనూ అతనే భరోసా అన్న తృప్తి కలిగింది. ఎదురెదురుగా కూర్చుని కొంటి చూపులతో మాట్లాడుకుంటున్నప్పుడు మనసు మైనంలా కరిగి పూర్తిగా బిడియాన్ని వదిలించుకుని అతని మనసుతో కలిసిపోయింది. ఐస్ క్రీమ్ తెస్తాను అన్నప్పుడు ఇద్దరూ పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్ళి ఏది బాగుంటుందో ఎంచుకుని తెచ్చుకోవటంలోనే ఆనందం ఉంటుందన్న ఆలోచన మనసును ఊపేసింది. ఆ అవకాశాన్ని వదులుకోలేనట్లుగా ముందుగా లేచిన అతడు లేవబోతున్న తన చేతిని అందుకోమన్నట్లుగా చాచాడు. తనకింక సర్వస్వము శశాంకే అన్నట్టుగా అతడి చేతిని అందుకుని లేచి నిలబడింది. అలా అతని చేయి పట్టుకుని లేస్తూ ఉంటే ఒళ్ళంతా పులకరించినట్లయింది. ఇద్దరి కళ్ళల్లోనూ కోటి దీపాల వెలుగు. స్నానం చేశావా? టిఫిన్ రెడీ అయింది, అమ్మ పిలిచింది సునందని. ఇప్పుడు కాదు, గతానికి తెరలు దించుతున్నట్టుగా తల ఊపుతూ పెద్దగా చెప్పింది.
ఎనిమిదవుతోంది అంది తల్లి నసుగుతూ. కానీ రెట్టించలేకపోయింది ఆమె. మూడవ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.